గొర్రెల కుర్మలకు రెండో విడత గొర్రెలను పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బుచ్చన యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుచ్చన యాదవ్ మాట్లాడుతూ గొర్రెల యూనిట్ల లబ్దిదారులు 20% ప్రభుత్వానికి డీడీలు చెల్లించి నెలలు గడుస్తున్నా గొర్రెలు పంపిణీ చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పంపిణీ చేసిన గొర్రెలకు ఇన్సూరెన్స్ వర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం మరి జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరై మరి యొక్క గొర్రెల కాపర్ల సమస్యలపైన అనేక సమస్యలను పరిష్కార దిశగా మరి తీర్మానించుకోవడం జరిగింది. మరి గొర్రెలు తేవడం లోపల అనేక గొర్రెలు చనిపోయినా కానీ మరి జిల్లా స్థాయిలో కనీసం 2-5 లోపలనే మరి చనిపోయాయని చెప్పి మరి ఏడి గారు చెప్పడం, ఇది ఒక మరి గొర్రెల కుర్మలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి దాన్ని పగడ్బందీగా చనిపోయిన గొర్రెల స్థాయి లోపల ఇన్సూరెన్స్ను పూర్తి స్థాయిలో ఇవ్వాలని, అదేవిధంగా ఫస్ట్ విడత డీడీలు కట్టిన వారికి ఇవ్వలేదు, రెండో విడత కూడా గొర్రెలు రెండో విడత డీడీలు కట్టినా కానీ మరి కొంతమందికి ఇవ్వలేదు. అది కూడా స్టార్ట్ చేయలే కర్నూలు జిల్లాలో కాబట్టి అనేకంగా సమస్యలపైన మళ్ళీ గొర్రెల కుర్మలు మరి ఈ యొక్క ఎదురు చూస్తున్నటువంటి రెండో విడత గొర్రెలను కూడా విడుదల చేయాలని